ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలసీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్సూరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4.0 సందర్భంగా మంత్రి గారు ఈ పాలసీని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అధ్యక్ష చూసుకుంటే, గత ప్రభుత్వం వలన, వాళ్ళ పరిపాలన విధానం వలన ఎంతోమంది ఇన్వెస్టర్స్ బ్యాక్ వెనక్కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర భవిష్యత్ అనేది ఒక ప్రశ్నాత్మకంగా మారింది. చాలామంది ఇన్వెస్టర్స్ వెనక్కి పోవడము, ఇప్పుడు పరిస్థితిలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్మెంట్ కోసము హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం యొక్క కొత్త పాలసీలో ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం అనేది తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఈ యొక్క ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ పార్క్ కోసము ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం అనేది తీసుకొని వచ్చారు ఈ పాలసీలో. ఇందులో భాగంగా ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ పూలింగ్ చేసుకొని అలాట్మెంట్స్ కూడా వాళ్లే చేసుకునే విధంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో తప్పితే మన భారతదేశంలో ఎక్కడా లేదు. మామూలుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్స్ తయారు చేసి దాని యొక్క అలాట్మెంట్ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకొని వచ్చారు మన ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు. దీంట్లో భాగంగా ఎవరు ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ పూల్ చేసుకుని పార్కులు డెవలప్ చేస్తారో వాళ్లే యొక్క ఈ యొక్క ఇండస్ట్రియలిస్ట్కి కొత్తగా వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్లే అలాట్మెంట్ చేసే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మూడు రకాల, దీని ప్రకారము ప్రణాళికబద్ధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో టార్గెట్ ఈ యొక్క ఇండస్ట్రీస్ డెవలప్ చేసి దాన్ని త్వరితగతంగా ముందుకు తీసుకుపోయే విధంగా తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నాలుగు రకాల స్పెసిఫికేషన్స్తో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. అందులో నానో పార్క్, ఎంఎస్ఎంఈ పార్క్, లార్జ్ పార్క్, ఈ మెగా పార్క్స్ అనే విధంగా క్లాసిఫై చేసి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 10 ఎకరాలు ఉంటే నానో పార్కు, 10 నుంచి 100 ఎకరాలు ఉంటే ఎంఎస్ఎంఈ పార్కు, అలాగనే 100 నుంచి 1000 ఎకరాల వరకు ఉంటే లార్జ్ పార్కు, మోర్ దాన్ 1000 ఎకర్స్ ఉంటే మెగా పార్క్ కింద తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆల్రెడీ ఉన్న పార్కులను కూడా వాటిని నిర్లక్ష్యం చేయకుండా, గత ప్రభుత్వము ఆల్రెడీ ఉన్న పార్కుల్ని వదిలేసేసి వాటిని అన్డెవలప్డ్ స్టేజ్లో వదిలేసింది. అలా కాకుండా వాటిని కూడా అనుసంధానించి వాటిని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన విధంగా ఈ యొక్క పాలసీ ఉంది. అలాగనే ముందు యొక్క చాలా ఈ పాలసీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే, అన్ని తరగతుల్లో అన్ని చోట్ల వాళ్ళని ఉత్సాహవంతమైన వాళ్ళని ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కులు పెట్టుకోవడానికి అన్ని స్టేజెస్లో కూడా వాళ్ళకి సరళీకృతం చేసినారు. అందులో భాగంగా ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ అయ్యే విధంగా ఈ పార్కుల్ని తయారు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇందులో మూడు రకాల మోడల్స్ని ఇందులో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇందులో భాగంగా ప్రైవేట్ వ్యక్తులు మొత్తంగా ల్యాండ్ పూలింగ్ వాళ్ళే చేసుకునే విధంగా ఒకటి, రెండవ దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ కంబైన్డ్గా చేసుకొని యొక్క ఇండస్ట్రియల్ పార్క్ను ముందుకు తీసుకునే విధంగా దీంట్లో ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ పూల్ చేసుకొని ల్యాండ్ అక్వైర్ చేసుకున్నాక అక్కడ ఎక్కడన్నా దగ్గరలో కొంచెం ప్రైవేట్ ల్యాండ్, డికేటెడ్ ల్యాండ్ లేదన్నా ఉంటే దానికి ప్రభుత్వము వాళ్ళకి సహకరించి ఆ యొక్క పార్కులు ఏర్పడే విధంగా ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా అందులో భాగస్వామ్యం అవుతుంది. దాంతోపాటు ఆ యొక్క ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రభుత్వం చేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. మూడవ భాగం ఏంటంటే, ఇందులో భాగంగా పూర్తిగా గవర్నమెంటే ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ పూలింగ్ చేసుకునేసి ఈ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఇందులో ప్రాపర్గా ఇండస్ట్రీ పార్క్స్ కోసం సంబంధించిన బిల్డింగులు కట్టడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నాలాల ఏర్పాటు కానీ, కరెంట్ ఫెసిలిటీస్ కానీ, వీటన్నిటి ఎగ్జిక్యూషన్ ప్రభుత్వం చేసే విధంగా, వీటిని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో తయారు చేసే విధంగా ఎగ్జిక్యూషన్ ఉంటుందని ఈ పాలసీ తెలియజేస్తూ ఉంది. ఈ పాలసీలో ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ నానో పార్కులలో 100% అప్ ఫ్రంట్ ఫెసిలిటీస్ ప్రభుత్వం కలిగిస్తుంది. అందులో భాగంగా నాలా ఛార్జెస్, సిఎల్యూ ఛార్జెస్, లేఅవుట్ అప్రూవల్ ఫీజెస్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో కంప్లీట్గా 100% ఎగ్జంప్షన్ చేసే విధంగా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొని వచ్చింది అధ్యక్ష. అలాగనే
మైల్స్టోన్ బేస్డ్ ఇన్సెంటివ్స్ లో భాగంగా ఈ యొక్క నానో అండ్ ఎంఎస్ఎంఈ పార్కులలో దగ్గరగా 5 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొని వచ్చింది. అలాగనే రెండవ ఈ లార్జ్ అండ్ మెగా పార్క్స్ కి కోసం కూడా 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. ఇంకా మిగిలిన మౌలిక వసతుల కల్పన పైదానికి ఎలా ఉందో అలానే ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగనే అధ్యక్ష, దీంట్లో భాగంగా స్పెసిఫిక్ సెక్టార్ పార్క్స్ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా బయోటెక్నాలజీ పార్క్, ఫార్మాసిటికల్ పార్కు, ఎలక్ట్రానిక్ వెహికల్ సంబంధించినది, సెమీ కండక్టర్ లాంటి అనేక ఇండస్ట్రీస్ ఇందులో వచ్చే విధంగా ఈ యొక్క పార్కుల్ని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగనే ఇందులో ఏదైనా పార్కును డెవలప్ చేసినప్పుడు అక్కడ ఈ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఈ పాలసీని ఏర్పాటు చేయడం జరిగిందంటే, ఈ యొక్క కరెంట్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, రోడ్డు ఫెసిలిటీ కానీ ఎవరికి దగ్గరగా ఉంటుందో, ఏ యొక్క ఉత్సాహపరుడు వచ్చేసి దాన్ని ఇండస్ట్రీ పార్క్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా ఈ యొక్క పాలసీ అనేది తయారు చేయడం జరిగింది. ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క ఉత్సాహపరుడు ఈ యొక్క పార్క్ డెవలప్మెంట్ కు వచ్చే విధంగా, ప్రైవేట్ వ్యక్తులకు ప్రోత్సహించే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగనే ఈ పాలసీలో పర్మిషన్స్ కోసము ఐఏఎల్ఏ స్టేటస్ ద్వారా వీటినన్నింటినీ దాని కిందకి తీసుకొచ్చి సింగిల్ విండో ఫెసిలిటీ ద్వారా ఈ పార్కులను డెవలప్మెంట్కు అవకాశం కల్పిస్తుంది. అంటే తొందరగా ఈ యొక్క పర్మిషన్స్ కోసము సమయం వృధా కాకుండా ఈ యొక్క తొందరగా ఈ యొక్క గ్రోత్ అనేది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. అన్ని పర్మిషన్లను ఐపీఐసీడీఏ కూడా కిందకి తీసుకొని వచ్చేసేసి ఈ ఫీజులు అన్ని వాళ్ళకి రాయితీలు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కు, నవ్యాంధ్రప్రదేశ్కు ఈ యొక్క ఇలాంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ లాంటివి ఎంతో అవసరము. దీనిని నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మన స్టేట్ గ్రోత్ కోసం ఇలాంటి పాలసీలని ఎంతో ట్రాన్స్పరెంట్గా తయారు చేసుకొని దీన్ని ప్రజల కోసం తీసుకురావడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు గమనించాలి, ఇంకా మనకున్నది కేవలం 3 to 4 మినిట్స్ ఉంది. రిపీటేషన్స్ లేకుండా మాట్లాడవలసిందిగా ఒకళ్ళిద్దరికి అవకాశం ఉంటుంది. గౌరవనీయురాలైన శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, జస్ట్ 2 మినిట్స్ మ్యామ్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0కి సంబంధించి మాకు కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో చాలా కాలం క్రితమే పొల్యూషన్ లేని యూరియా ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయడానికి, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇఫ్కో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతుల దగ్గర నుంచి దాదాపుగా 2777 ఎకరాల భూమిని తీసుకొని ఉన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి రైతులు కూడా వారి పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఉపాధి అవకాశాలు వస్తాయని చాలా తక్కువ రేట్కి భూమి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేదు. తర్వాత కాలంలో దాన్ని ఇఫ్కో కిసాన్ సెల్స్గా మార్చి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నిర్మాణం చేసుకునే అవకాశం కల్పించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం గారి ఆధ్వర్యంలో కమేషా కంపెనీ రావడం జరిగింది. అందువలన 3500 మంది నేడు ఉపాధి అవకాశాలు రావడం జరిగింది. 3500 మందికి. అయితే గడిచిన ప్రభుత్వంలో ఒక్క కంపెనీ నిర్మాణం కూడా చేయలేకపోయారు. కోవూరు నియోజకవర్గంలోనే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఈ కిసాన్ సెజ్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించగలరు. అలానే ఇంత విలువైన భూములు అందించిన రైతు పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వారం అవుతాము. ఇక్కడ నిర్మాణం చేసే పరిశ్రమలో స్థానికులకు, భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తే చాలా మంచిదని కూడా భావిస్తున్నాము. ఇప్పటి వరకు ఈ సెజ్లో విండ్ మిల్, బ్లేడ్ తయారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పాలసీల్లో క్లస్టర్ విధానం, ఎంఎస్ఎంల విధానాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రాంతం చాలా అనుకూలమైంది. ఈ సెజ్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకి ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుంది. NH-60 చెన్నై కలకత్తా హైవేకు మరియు రైల్వే ట్రాక్కు దగ్గరలో ఉన్న ఈ సెజ్ ప్రోత్సహించడం ద్వారా
ఇతర రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతులు చేయడం కూడా సులువుగా ఉంటుంది. త్వరలో ఏర్పాటు కానున్న దగదత్ విమానాశ్రయానికి కూడా ఈ సెస్ దగ్గరలోనే ఉంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం కోసం యువగళం పాదయాత్రలో లోకేష్ గారు కూడా ఈ సెస్ గురించి హామీ ఇచ్చున్నారు. కావున ప్రభుత్వం పరిశీలించి ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. నా సమయం కూడా అయిపోయి వచ్చింది. లాస్ట్ మాధవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ పాలసీల గురించి వింటుంటే బడ్జెట్ చూసిన ఆనందం కన్నా ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. చాలా డీటెయిల్డ్గా ప్రజెంట్ చేశారు. గౌరవ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది ఓన్లీ ఎస్హెచ్జిస్ గురించి. ఎస్హెచ్జి టు ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం గురించి మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే ఎస్హెచ్జి ఈరోజు ఇండివిజువల్గా ఆపరేట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొని వాళ్ళకి ఏదో పేపర్ ఫ్యాక్టరీస్ కానీ అగరబత్తి ఇండస్ట్రీస్ కానీ అలా చిన్న చిన్న పెడుతున్నారు. సో ఎస్హెచ్జి యాజ్ ఎ క్లస్టర్ అన్న దాని గురించి ఒకసారి ఆలోచించమని మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే మంత్రి గారు ఆల్రెడీ కామన్ ఫెసిలిటీస్ ఫర్ ఎ క్లస్టర్ ఇన్ ఎ పార్క్ గురించి చెప్పారు. అక్కడ మనం ఇంటిగ్రేట్ చేస్తే దీన్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయి మినిస్టర్ గారు. దాని గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు అంటున్నట్టుగా వన్ ఎంటర్ప్రినర్ ఫర్ ఫ్యామిలీ అన్నది మనం అచీవ్ చేయగలం. ఎందుకంటే మా నియోజకవర్గం తీసుకుంటే మాకు సుమారు 54,000 మంది ఎస్హెచ్జిలు ఉన్నారు. అక్కడ వాళ్ళందరితో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. నేను మీతో డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఇంకొకటి ఏంటంటే 175 కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా 175 ఇండస్ట్రీస్ ఉండాలని మొన్ననే సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా నేను ఇంకొక ఆలోచన ఆయన చేయమంటున్నది ఏంటంటే అసలు ఆ 175 కాన్స్టిట్యుయెన్సీస్లో ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ వనరులు ఉన్నాయన్నవి కూలంకషంగా ఆల్రెడీ పరిశీలించారు. ఆ ప్రోగ్రామ్ ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సీఎంఓకి వచ్చి ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నది ఏంటంటే అక్కడ నీడ్స్ ఏంటి. ఇప్పుడు మాకు చాలా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఫార్మా ఇండస్ట్రీస్కి అలాగే ఉన్న స్కూల్స్కి కాలేజెస్కి యూనిఫామ్స్ ప్రొడక్షన్, నేను చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను దాన్ని, యూనిఫామ్స్ ప్రొడక్షన్ ఉన్నది. కాబట్టి ఆ యూనిఫామ్స్ తయారు చేసే యూనిట్ కూడా మాకు లోకల్లో ఉండేటట్టు. ఎందుకంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పల్లె ప్రాంతాల్లో ప్రజలు లోకల్ జాబ్స్ కావాలని అడుగుతారు. మీరు ఒక పెద్ద పార్క్ని ఏదో ఒక దూరంగా ఒక జిల్లాలో పెట్టినంత మాత్రాన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి వలసలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు లోకల్ జాబ్స్ కావాలి, వలసలు తగ్గించాలని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి లోకల్ జాబ్స్ మీద మనం ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏంటి అక్కడ మనకి లోకల్ వనరులు ఉన్నాయి, మన నీడ్స్ ఏంటి అన్నది కూడా మనం చూస్తే రెండింటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా మనం అక్కడ పార్కుల్ని మనం పెట్టగలిగితే ఈ ఎస్హెచ్జి ఇంటిగ్రేషన్తో ఇన్వెస్టర్స్ని కరెక్ట్గా తీసుకొస్తే ఖచ్చితంగా మన లాభాల బాటలోకి వెళ్తాం. రెవెన్యూ డెఫిసిట్ అనేది మనం అసలు మాట్లాడుకోకర్లేదు. ఫిస్కల్ డెఫిసిట్ వీటి గురించి మాట్లాడకుండా ఖచ్చితంగా మనకు సర్ప్లస్లోకి వెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.